ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో దాదాపు 12% రెడ్లు ఉన్నారని రెడ్లలో 80% మంది పేదరికంతో అలమటిస్తున్నారని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు। ఈ సందర్భంగా ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా రెడ్లకు చేసింది శూన్యమని అన్నారు। కొంతమంది అప్పులు తీర్చలేక పిల్లల్ని చదివించుకోలేక పెళ్లిళ్లు చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। ప్రతిభ ఉన్న రిజర్వేషన్ల వలన విద్యా ఉద్యోగాలలో అవకాశాలు రాక యువత నిరుత్సాహంగా ఉన్నారు। రాష్ట్ర ప్రభుత్వం రెడ్ల పట్ల సానుకూలంగా ఉంది। పేద రెడ్ల భవిష్యత్తు కోసం 1000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ విద్యా ఉద్యోగాలలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో జి జయపరెడ్డి, డి హనుమంత్ రెడ్డి, బి రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర జనాభాలో దాదాపు 12%కి పైగా రెడ్డి సామాజిక వర్గం ఉన్నది। అయితే రెడ్లలో 20%కి పైగా పేదరికంలో మగ్గుతున్నారు। దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన రెడ్ల పట్ల వివక్ష మటుకు అలాగే కొనసాగుతుంది। ఎంతోమంది పేద రెడ్లు తన పిల్లలను చదివించుకోలేక తన కూతుళ్లకు వివాహం చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। అదేవిధంగా గత కొన్ని దశాబ్దాలుగా తీసుకుంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతులలో 80%కి పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారు। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడ్ల పట్ల ఒక సానుకూలంగా ముందుకు వచ్చి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రెడ్డి కార్పొరేషను ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ఈ కార్పొరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లతో ఏర్పాటు చేయాలి। అదేవిధంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో వెంటనే అమలు చేయాలి। అంతేకాకుండా రెడ్డి ఆడబిడ్డలకు వైఎస్ఆర్ పెళ్లి కానుక వర్తింపజేయాలి। అదేవిధంగా పేద రెడ్ల విద్యార్థులు ఎక్కడైతే చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయో అక్కడ చదువుకునేందుకు వారికి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి। రెడ్ల యువత స్వయం ఉపాధి పెంపొందించుకునేందుకు సబ్సిడీ రుణాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం డిమాండ్ చేస్తోంది। ఈ అసెంబ్లీ సమావేశాల్లో రెడ్డి కార్పొరేషన్ గురించి అయితేనేమి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి అయితేనేమి ఒక ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం డిమాండ్ చేస్తోంది।